నమస్తే, నా పేరు కిరణ్. వైస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. జాతిపితకు ఘన నివాళి అర్పించిన సీఎం జగన్. అనకాపల్లిలో దారుణం. బంగారం కోసం వృద్ధురాలి గొంతు నులిమి హత్యాయత్నం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మళ్లీ తెరపైకి వచ్చిన ప్రత్యేక హోదా ఉద్యమం. వచ్చే ఎన్నికల్లోపు హోదా తెచ్చేందుకు పాలకులు కృషి చేయాలన్న జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ. విశాఖ జిల్లాకు ముగ్గురు కొత్త ఐపీఎస్ అధికారులు. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. సత్యం అహింస ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసి జాతిపితగా మహాత్మాగాంధీ నిలిచారని చెప్పారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తమ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. బంగారం కోసం వృద్ధురాలపై హత్యాయత్నం చేసిన దుండగుడి ఉదంతం ఇది. అనకాపల్లిలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనకాపల్లిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు జీవిస్తున్నారు. ఒంటరిగా ఆమె ఇంట్లో ఉండటం, ఓ అగంతకుడు లోపలికి ప్రవేశించి రుమాల్తో వెనుక నుంచి వచ్చి గొంతు బిగించాడు. ఆమె కేకలు వేస్తున్నా వినిపించుకోలేదు. వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని మెడలోని 8 తులాల బంగారంతో పరారయ్యాడు. ఈ దృశ్యాలని సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. నారాయణమ్మ బంధువులు ఆసుపత్రికి తరలిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమానికి కట్టుబడి పనిచేస్తామని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలపై హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్, ఇతర రాజకీయ పార్టీలతో పాటు ఇటీవల ఆవిర్భవించిన జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తొలుత గాంధీ విగ్రహం వరకు ఆయన ర్యాలీగా వచ్చారు. మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీలు హోదాలో సాధించలేకపోయాయని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ విమర్శించారు. 2014లో విభజన చట్టంలోని హామీలు అమలు జరగాలంటే, తమ ఎంపీలను గెలిపించాలంటే ఇరు పార్టీలు ఓట్లు దండుకున్నాయని ఆరోపించారు. వచ్చే జూన్ నాటికి 10 ఏళ్లు పూర్తవుతుందని, ఎన్నికల్లోపు హోదా సాధించేందుకు మళ్లీ ఉద్యమాన్ని మొదలుపెట్టారని చెప్పారు. బీజేపీకి 4 అవసరాలకు రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు సహకరించాయన్నారు. వచ్చే జూన్లోగా హోదా తెచ్చుకునేందుకు అందరూ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. 2014వ సంవత్సరంలో రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఉంటాయంటే 10 సంవత్సరాలు పూర్తయింది. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వని మైనాన్ని మనం చూస్తున్నాం. అందువల్ల ఈ 10 సంవత్సరాలు ఈ జూన్తో మళ్ళా రావాలంటే ఆ చట్టాన్ని మళ్ళా మార్చుకోవాలి. ఆ సందర్భంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తంగా కూడా ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతోంది. 2014 నుంచి 10 సంవత్సరాలు గడిచినా కూడా ప్రతి పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తాం ఇస్తామని చెప్పి ప్రజలను మోసగించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మొదట హోదా కావాలన్నారు, మళ్ళా ప్యాకేజీ కావాలన్నారు, వద్దు వద్దు మళ్ళా హోదా కావాలి అన్నారు. మరి ఏమైంది? ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళా
మళ్ళా ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక హోదా తెస్తామని హామీలు ఇచ్చారు. 25 మంది ఎంపీలను మీరిస్తే అక్కడ మెడలు వంచుతామన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి. అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు 23 మంది ఎంపీలను ఇచ్చారు. మరి ఏమైంది? అందరి మెడలు నిటారుగానే ఉన్నాయి, ఎవరి మెడలు వంగల వంచబడ్డం కూడా లేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మన అవసరం వాళ్లకు లేదు కాబట్టి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగగలను తప్ప వారి మీద ఒత్తిడిని పెట్టలేదని వారు డైరెక్ట్గా ఇంటర్వ్యూలోనే ఇచ్చారు. మరి ఏమైంది? 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, ప్రత్యేక హోదా లేదు. 4 అవకాశాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి. 2019 సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి ఇస్తే తప్ప మేము మిమ్మల్ని సపోర్టు చేయము, బలపరచమని ఎందుకు చెప్పలేదు? రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది 2021 సంవత్సరంలో, మరి అప్పుడు చెప్పిండొచ్చుగా? మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు సూచించిన అభ్యర్థికి మేము ఓటు వేయము అని. అలా జరగలేదే. అక్కడ వారి నోటి నుంచి ద్రౌపది ముర్ము గారి పేరు అలా బయటికి రాగానే ఇక్కడ 2 పార్టీలు చేతులెచ్చి మా సపోర్టు మీకుంటుంది అని ప్రకటించారు. ఎందుకండి? రాష్ట్రం ముఖ్యం కాదా? రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా ముఖ్యం కాదా? విభజన హామీలు ముఖ్యం కాదా? ఎందుకు మీరు సపోర్ట్ చేశారు చెప్పండి. ఒక వేదిక మీదకి రండి, అడుగుదాం ఈ ప్రశ్నలన్నీ ప్రజల తరపున. అండి, ఈ అడగడం కోసం విద్యార్థులలో పౌరులలో చైతన్యం తీసుకురావడానికి మళ్ళా ఒకసారి ఈ విధంగా ముందుకొచ్చింది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి. అందువల్ల ప్రజలందరూ కూడా వినండి, ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు మనకు ప్రత్యేక హోదా రాలేదు? ప్రత్యేక హోదా వస్తే ఏమయ్యేది? ప్రత్యేక హోదా వస్తే మనకు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది కాదు, కార్పొరేట్ ట్యాక్స్ ఉండేది కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వ పాలసీల్లో మనం కేవలం 10% ఇస్తే చాలు, 90% కేంద్రం ఇచ్చేది. ఇలా ఎన్నో రాయితీలు ఉన్న సందర్భంగా ప్రత్యేక హోదా తీసుకురాలేక రాష్ట్రాన్ని వెనక్కిపెట్టి ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పులు చేశారు ఈ ప్రభుత్వాలు. మరి ప్రశ్నించాలి వాళ్ళని. మనం ప్రశ్నించకుండా ఉంటే ఇలాగే ముందుకు కొనసాగుతుంది. అందువల్ల ప్రశ్నించే ధోరణి ప్రజల్లో పెంచడానికి, నిజాలు వాళ్లకు చెప్పడానికి ఈ ఉద్యమం ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. ఇది ఇంకా ఉధృతమవుతుంది. ఎన్నికల లోపలే మనం అందరం కలిసి ప్రత్యేక హోదా తెచ్చుకోగలగాలి. జల్లికట్టు ఏ విధంగా తెచ్చుకున్నారు? 3 వ్యవసాయ చట్టాలు ఏ విధంగా? అందువల్ల మనం అందరం కూడా కలిసి రాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదాని తీసుకొద్దాం. పార్టీలను మర్చిపోండి, రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పడానికి ఈ ఉద్యమం కొనసాగించాం. ఆ ఉద్యమంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు ఉద్యమించి నిరసన తెలిపారు. ఎన్నికల్లోగా అధికార పార్టీ హోదా సాధించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. విశాఖకు కొత్తగా 3 IPS అధికారులు బదిలీపై వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ వన్ గా పనిచేస్తున్న జయ శ్రీనివాసరావును విజయవాడ కమిషనరేట్ పరిధిలోని జగ్గేపేట డీసీపీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం సెబ్ అదనపు ఎస్పీగా ఉన్న మాణికట్ట చంద్రును నియమించారు. గతంలో విశాఖ ఈస్ట్ డీసీపీగా పనిచేసిన హర్షిత భర్త చాలా కాలంగా ఖాళీగా ఉన్న విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ గా సిఐడి ఎస్పీగా పనిచేస్తున్న ఫకీరప్పను నియమించారు. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని నియమితులు అయ్యారు. విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న విశాల్ గున్నిని విశాఖ రేంజ్ డీఐజీగా నియమించారు. సీఎం జగన్కు ప్రత్యామ్నాయంగా ఉన్న టీడీపీని గెలిపించడానికే శర్మిల ఎత్తుగడ పనిచేస్తోందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో శర్మిల ప్రభావం పెద్దగా లేదన్నారు. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా అన్ని సీట్లు గెలిచే అవకాశం లేదని, గతంలో కట్టే కొద్ది మెరుగ్గా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యామ్నాయంగా ఉన్న టీడీపీకి అనుకూలంగా ఉండేందుకే శర్మిల ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. షర్మిల గారు ఇక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారో తెలంగాణ ప్రాంతంలో అయితే వారిది ఎలాంటిది కూడా లేకుండే, మరి ఇక్కడ ఏమన్నా బహుశా ఈ వైఎస్ఆర్సీపీ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. దానివల్ల తెలుగుదేశానికి ఏమైనా లబ్ధి జరగవచ్చు అని అనుకుంటున్నాను. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గతం కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో కానీ ఇక్కడ ఏమన్నా సీటు గెలుస్తారు అయితే భావించడం లేదు. ఇది
బహుశా మరి ఇది ఒక కాన్స్పిరసీ ఏమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా మరి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఇది ఒక కాన్స్పిరసీ అని కూడా అనుకుంటున్నాను. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి మహారాణులను చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం మండలం తర్లువాడలో 4వ విడత ఆసరా కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆర్థిక సామాజిక పరమైన పరిష్కారాలు చూపించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్బీ నాయుడు తన సొంత నిధులతో 3,000 మందికి పైగా ఏర్పాటు చేసిన ఆత్మీయ విందును ముత్తంశెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు. చాలా భోజు పడుతుంటారు మీ దగ్గర. మేము కష్టపడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మీకు వంట చేయడం తప్పనిచ్చేయని తెలియదు అది. కానీ వీళ్ళు ఒక బిడ్డకి 9 మాసాలు మరిగలరా కడుపులు పెట్టుకుని, ఒక బిడ్డకి జన్మనివ్వగలరా? జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని మరి 20 సంవత్సరాలు పెంచి పోషించగలరా? అది అమ్మా అనండి, మాసాలు మోయటం, జన్మనివ్వటం, 20 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడి పోషించడం అనేది అది ప్రపంచంలో ఒక తల్లికే సాధ్యమవుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, తల్లి ప్రేమ కంటే గొప్పది ఏది ప్రపంచంలో లేదా, అవునా కదా? మరి మీరు అంత కష్టపడుతుంటే ఇవాళ మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొని, ముఖ్యంగా చాలా మన టీవీల్లో పేపర్లో చూస్తుంటాం, మా దగ్గర కూడా చాలా వస్తుండే, ఇప్పటికీ కూడా ఈ సాంఘిక దురాచారాలు చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కొమ్మాది విజన్ స్కూల్ ఆవరణలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సదస్సుకు పిఎం పాలన ట్రాఫిక్ సీఏ కాంతారావు అధ్యక్షత వహించగా గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ప్రతినిధి ఉమారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్తుకు దూరంగా మనవాళ్లకు దగ్గరగా ఉందాం అనే అంశంపై ప్రసంగించారు. విద్యార్థుల రక్షణతో పాటు వ్యక్తిగత భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మత్తుకు బానిసై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి వాటికి పాల్పడితే శిక్షార్హులని సీఐ కాంతారావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విజన్ స్కూల్లో ఐఐటి విజేతలైన బి యశ్వంత్, వై రోహిత్, బి శ్యామ్, బి లోకజ్ఞారెడ్డి, డి వేదవరిణి, డి జయంత్, శ్రీకర్మ, పి ప్రవరాసిత్, ఎంవి గౌతమ్, కె శశివర్ధన్, జి సోమన్శ్రీ, పి గీతిక, ఏ సాయి శ్రీరావళి తదితరులకు ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో విజయన్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి, ట్రాఫిక్ ఎస్ఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ హైవేస్ హైవేస్ ఫిబ్రవరి 10వ తేదీన పోర్ట్ స్టేడియంలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ప్రముఖ సింగర్ కార్తీక్ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బీచ్ రోడ్లోని మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హుస్సేన్, దుర్గా ప్రసాద్, నాగేంద్ర, చాణిక్యలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతను ఉత్తేజపరిచే విధంగా ఈ ఫ్లాష్ మాబ్ జరిగింది. కురకారులంతా ఈ ఫ్లాష్ మాబ్ లో పాల్గొని హుషారుగా డాన్సులు వేశారు. ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు వచ్చిన వారంతా ఈ ఫ్లాష్ మాబ్ ను చూసి ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన పోర్ట్ స్టేడియంలో జరిగే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. Thank you.
మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని మతోన్మాదం నుంచి రక్షించాలని భారత సాంస్కృతిక సహకార సేవా సంఘం అధ్యక్షుడు చలసాని రాఘవేంద్రరావు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ను కోరారు. మతోన్మాదం నశించినప్పుడే దేశంలో శాంతి సౌఖ్యం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతిని మత సామరస్య దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్ముని వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశంలో ఒక కార్పొరేట్ కంపెనీ వ్యవస్థాపకుడు రోజుకు 1600 కోట్లు సంపాదిస్తుంటే దేశంలోని 23 కోట్ల మంది రోజుకు 375 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఆర్థిక అసమానతలు తొలగించాలంటే మతం ముఖ్యం కాదని, ఇటువంటి ఉన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి సారథ్యంలో అందరం కలుస్తున్నాము. నా పక్కన మిత్రులు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, సుకుమారన్ గారు, ప్రభాకర్ గారు, తదితర మిత్రులందరూ ఉన్నారు. ఈరోజు గాంధీ గారిని గుర్తెచ్చుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది, కానీ నిజంగా మన మనసుల్లో ఉన్నదాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మత సామరస్యం రావాలని అందరూ చెప్తారు, దానికోసం మనం ఏం సామరస్యం రావాలని అందరూ చెప్తారు దానికోసం మనం ఏం చేస్తున్నామన్నది మనల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనుకుంటున్నాను. మహాత్మాగాంధీ గారు సబ్కో సన్మతి దే భగవాన్ అని అన్నారు. అంటే అందరూ కూడా సన్మతులై ఉండాలి, ఈ మత సామరస్యం కోసం మనం అందరం పాటుపడాలి అని ఆయన ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని మనం పాటి మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ వ్యవస్థను నిర్మించడం ద్వారా ప్రజలని తప్పుద్వారా పట్టించి వారి యొక్క నిజమైనటువంటి సమస్యల నుంచి వారిని ఆలోచించనీయకుండా వారిని దూరం చేయటం ద్వారా కొంతమంది స్వార్థపరుల యొక్క సంపద పెరగటానికి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి బిలియనీర్లు, అపారమైనటువంటి సంపదను కూడబెట్టుకున్నటువంటి వారు ఈరోజు మన దేశంలో కనపడతా ఉన్నారు. ఒక వ్యక్తికి రోజుకి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే మరొక పక్కన 375 రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి 23 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారని ప్రభుత్వమే లెక్కలు చెబుతూ అటువంటి వారి యొక్క ఉద్ధరణకు కావలసినటువంటి విధానాల రూపకల్పన చేయకుండా, సంపద పోగుపడకుండా ఉండేటువంటి విధానాలకు రూపకల్పన చేయకుండా మరింత సంపద పెంచుకునేటువంటి విధానాలకి రూపకల్పన చేస్తూ ఇవాళ మత ఆధారితమైనటువంటి రాజకీయ సమాజాన్ని నిర్మించాలనేటువంటి ప్రయత్నం జరగటం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అనేది గాంధీ హత్య నుంచి మనం చూడొచ్చు. తమను వెంటనే రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సింగ్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మహారాణిపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో రాష్ట్ర స్థాయి వర్కింగ్ నర్సింగ్ అధికారుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో నర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే 25,000 మంది వరకు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వీరందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. అయితే అరకొర జీతాలతో తాము పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తామందరినీ పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు దయామణి, వేదవతి, కోటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోపు తామందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని నేను రెగ్యులర్ చేస్తాను అని చెప్పారు. ఆ విధంగా చర్యలు అయితే తీసుకున్నారు, కానీ నేటికి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏ ఒక్క స్టాఫ్ నర్సు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న రెగ్యులరైజేషన్లో చోటు దక్కించుకోకపోవడం అత్యంత బాధాకరం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో మేము ఎన్నోసార్లు గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి రెగ్యులర్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి, నర్సింగ్ సమస్యల్ని పరిష్కరించండి అని వివిధ రూపాల్లో మా ఆందోళన, మా వినతి పత్రాలు సమర్పించి ఉన్నాం. అయినప్పటికీ నేటికి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న డిఎంఈలో పనిచేసేవాళ్ళు, వైద్య విధాన పరిషత్తులో పనిచేసేవాళ్ళు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పనిచేసేవాళ్ళు, అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల స్టాఫ్ నర్సులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేదికని ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ వేదిక ద్వారా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ అనేది మేము ఈరోజు ఫామ్ చేసుకుని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యాధుల్లో కోవిడ్ ఒకటే కాదు, కోవిడ్లో కూడా మేము చేసి మా ప్రాణాలకు కూడా పణంగా పెట్టి
ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇచ్చాం. ఇందాక బ్రదర్ చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళకి కూడా మేము మాత్రలు వేసుకోండి, టానిక్లు వేసుకోండి అని చెప్పి వేరే వాళ్ళకి అప్పజెప్పేసి వచ్చాము. మా చేతులతో వేరే వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు సేవ్ అయితే మాకే పేరు వస్తుంది. వాళ్ళు బాగుపడి వెళ్తే, ఆరోగ్యంగా బయటకు వెళ్తే మాకే కదా ఏదైనా జరుగుతుంది అనేసి మేము అన్ని రకాలుగా కూడా ఆలోచించి మేము డ్యూటీలు చేయడం జరిగింది. కానీ ఆ డ్యూటీలను కూడా గవర్నమెంట్ ఈ రోజున లెక్క తీసుకోవట్లేదు. ఒక్క కోవిడే కాదు, హెచ్బిఎస్ ఏజీ, హెచ్ఏవి, హెచ్సివి ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి మాకు ఆ నీడిల్స్ కూడా ప్రిక్ అయ్యి చాలా బాధపడతాం ఆ క్షణంలో. తర్వాత భగవంతుడే ఉన్నాళ్లే అనుకుంటున్నాం. అలాంటి విషయాల్లో కూడా మేము ఎవరం కూడా ఇచ్చేయట్లేదు. అయినా ఇలాంటి సర్వీస్ని కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ఎలక్షన్స్ ముందల పాదయాత్రలో జగనన్న మనకు ఏదైతే మాట ఇచ్చారో, మాట తప్పను మడం తిప్పను అని, అది ఇప్పుడు నెరవేర్చుకొని మా అందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి అన్నయ్యకి కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు జాగర పుష్టిను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఏసీపీ త్రినాథ్ ప్రారంభించారు. 14 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, ఉషశ్రీ, కార్పొరేటర్ రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు. వారు 75 సంవత్సరాల్లో అనేకమైనటువంటి జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి జాగర పుష్టిని చేస్తున్నాడు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి దేశానికి జాతిపిత అనేటువంటి గొప్ప బిరుదున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది జాతిపిత మహాత్మా గాంధీ గారు అని చెప్పుకొని తెలియపరచాలి. ఆ రోజున్నటువంటి బ్రిటిష్ పరిపాలకుల్ని పాలద్రోణంలో కానీ అనేకమైనటువంటి సిద్ధాంతాలు కూడా తీసుకురావడంలో కానీ మహాత్మా గాంధీ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఎటువంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు కూడా తిరగటానికి రవాణా సౌకర్యం కానీ టెలిఫోన్ సౌకర్యం కానీ కనీసం ఒక కబురు పంపించాలని కూడా అందలేనటువంటి పరిస్థితులు కూడా అనేకమైనటువంటి ఉక్కు సత్యాగ్రహంతో పాటు అనేకమైన ఉద్యమాలు చేసి ఈ భారతదేశాన్ని కాపాడడంలో కానీ ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాలు సంపాదించడం కానీ దల్లివానపాలెం జంక్షన్ వద్ద మా ఫ్యాబ్రికేషన్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం, ఫ్రీ డెంటల్ క్యాంప్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరంలో గత 14 సంవత్సరాల నుంచి మహాత్మా గాంధీ వర్ధన సందర్భంగా కానీ గాంధీ జయంతి కానీ మేము ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి గాజువా కాన్స్టిట్యూషన్ 14 సంవత్సరాల నుంచి ఒక సుమారు 14,000 దాకా ఆ ఆపదలో ఉన్న వారికే బ్లడ్ అందించడమే కాకుండా సకాలను అందిస్తున్నాం. ఇదేవిధంగా వంటల దగ్గర ఏర్పాటు చేస్తే కొంతమంది జీవీఎంసీ సిబ్బంది ఉదయం మార్నింగ్ 9 o'clock ఓపెనింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి విగ్రహం తొలగించి నేటికి సో ఈ రోజుకి 6 సంవత్సరాలు గడుస్తుందండి. ఈ 6 సంవత్సరాల నుంచి పర్మిషన్ గురించి మంత్రులకు, మరి శాసనసభ్యులకు, మరి జోనల్ కమిషనర్కు, మరి కలెక్టర్ గారికి, కమిషనర్కి సుమారు ఒక 30-40 సార్లు వినత పత్రం అందరూ జరిగి, ఇదేవిధంగా మన గత ఏపీ సీఎం కైజాల యాప్ చంద్రబాబు గారు కూడా వినత పత్రం అప్లై చేశాం యాప్ మెయిల్లో. మహాత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. జాతిపితకు ఘన నివాళి అర్పించిన సీఎం జగన్. అనకాపల్లిలో దారుణం. బంగారం కోసం వృద్ధురాలి గొంతు నులిమి హత్యాయత్నం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మళ్లీ తెరపైకి వచ్చిన ప్రత్యేక హోదా ఉద్యమం. వచ్చే ఎన్నికల్లోపు హోదా తెచ్చేందుకు పాలకులు కృషి చేయాలన్న జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ. విశాఖ జిల్లాకు 3 కొత్త ఐపీఎస్ అధికారులు. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని. సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.